అయ్యా నమస్కారం. నమస్కారం. ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన మెషిన్ తీసుకొచ్చాను బాబు. ఇతనే మీ ముద్దు మనవడు, వీరే మీ తాతగారు. నమస్కారం పెట్టు. బాబు మీ అమ్మరా? బాబు అమ్మ. బాబు నన్ను ఆశీర్వదించమ్మా. బాబు ఎన్ని సంవత్సరాలకు చూశాను నిన్ను. అమ్మా అయ్యగారు నా తల మీద పెట్టిన బాధ్యత అనే బస్తాను ఇదిగో ఇలా దించేసుకున్నాను. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను వీరాస్వామి. అంత మాట అనకండి, పరోపకారం వెధవ శరీరం అన్నారు. పదండి లోపల పదండి. పదండి మనవడు గారు. అమ్మా ఇన్నేళ్ళు కష్టాల సముద్రం ఈది నీ దగ్గర చేరాను, ఇక జీవితాంతం మనసా వాచ వాచ కర్మ మనసా వాచ కర్మ నీ సేవ చేసుకుంటాను. కూడా మావాడంతా నా పోలికే. రాదండి మరి స్వయంగా రక్తం మొత్తం పుట్టాడు మరి. ఏమే అన్నయ్య చెల్లెమ్మ ఎక్కడ ఊరేపున్నావు? అమ్మా ఈ అమ్మాయి నీ చెల్లెలు బాబు. చెల్లెమ్మ మేరకు రాకి బన్నే కలి ఎక్ చెల్లెమ్మ హోతాయి గారికి అభి. దొరక్క దొరక్క చెల్లెమ్మ దొరికిందని హిందీలో మురిసిపోతున్నాడండి. ఉత్తర హిందూ దేశంలో ఉన్నాడు కదండి, ఇలా అయిపోయాడండి. అవును కేరళలో. అన్నయ్యను పలకరించలేమే? పోలేమ్మా అన్నయ్య అనే అభిమానం తనకు లేకపోయినా చెల్లెమ్మ కోసం అవసరమైతే రెండు పెగ్గుల రక్తం కూడా దానం చేస్తాను. పెగ్గుల ప్రొహిబిషన్ లేని రాష్ట్రం నుంచి వచ్చాడు కదండి, ప్రతిదీ పెగ్గుల్లో కలవడం అలవాటు అయిపోయిందండి. అంటే అంతే మరి. పదబాబు స్నానం చేద్దు గాని. అవునమ్మా రోజంతా స్నానం చేయకపోతే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. అయ్యా మా వాడిని ఇంత గొప్పగా తయారు చేసినందుకు నువ్వేవరమైనా కోరుకో ఇచ్చేస్తాను. తమ మాటలు బ్యాంక్ అకౌంట్ లో దాచుకుంటానండి, అవసరం వచ్చినప్పుడు వాడుకుంటాను. టెంపరీగా నన్ను ఆశీర్వదించండి. శుభమస్తు. అరే రాజా అందరూ పెట్టేశారా, నీ యాక్టింగ్ కెపాసిటీకి నువ్వు రాజకీయాల్లో చేయమంటే వయసు మళ్ళాక మినిస్టర్ అయిపోతాడు గొప్ప ఫాలోయింగ్ వస్తుంది. ఆ గొడవలని మనకెందుకు కానీ, హాయిగా బతుకుతున్న వాడిని నన్ను రొంపులో దించకు. అసలు ఎందుకు ఎన్నాళ్ళు ఈ నాటకం? అందరు పెడుతుందిగా, ఇప్పుడే ప్రారంభమవుతుంది మన అసలు ప్లాన్. టైం కోసం వెయిట్ చేస్తేనే రా ఆస్తి మాకు దక్కేది. నీ వేదాలు ఉపనిషత్తులు నాకు అర్థం కావు కానీ అసలే డే టైం మందలు పట్టున వాడిని, అది మానేసేసరికి చేతులు కళ్ళు వణుకు. అది చూసారా, ఆ విశ్వేశ్వరరావు నువ్వు తనని చూసి వణికిపోతున్నావు అనుకుంటున్నాడు. తనంటే భయభక్తులు అని పొంగిపోతున్నాడు. ఏడ్చాడు, నన్ను తొందరగా రొంపులోంచి బయటపడేసి మార్గం చూడు. వస్తాను గానీ నాకు ప్రమాణం సరే. అమ్మా ఈ స్వీట్స్ అని నాకేనా? అవును బాబు. ఈసిని నీకోసమే అయినా నీ పేరు మీద మేమంతా కలిసి వదిలేస్తావురా. అమ్మా నాతో చిన్న కోరిక. ఏమిటి బాబు? నా చిన్నారి చిట్టి చెల్లెలికి ఈ స్వీట్ నా చేతితో తినిపిస్తానమ్మా. ఓ అంతే కదా, తినిపించు. ఇలాంటి పనులు అంటే నాకు చాలా అసహ్యం. నాకు చేతులున్నాయి, నేను తినగలను. అలా కాదు, నువ్వు తినాల్సిందే. సంబంధం లేని మనుషులు చదువు తీసుకుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. తాతయ్య ఆ విషయం ఇతర గట్టిగా చెప్పు. ఏమిటా సుజాత, అన్నయ్యను వాళ్ళు అవమానించడం నాకేం నచ్చలేదు. నీకంటే పెద్దవాడు కదా, వాడిని గౌరవించద్దు. ఎవరమ్మా ఈ రెడీమేడ్ అన్నయ్య? ఇంతకాలం లేనివాడు ఈ రోజు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? వాడెక్కడి నుంచో ఊడిపడ్డవాడు కాదే. నీలో ఏ రక్తం ఉందో వాళ్ళలోనూ అదే రక్తం ఉంది. అంతే అవునమ్మా, 15 సంవత్సరాల క్రితం మీ నాన్న మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు. జానకి నేను మిలిటరీ క్యాంప్ లో పనిచేస్తున్నప్పుడు లక్ష్మి అని ఒక నర్సు ఉండేది. నా కారణంగా ఆమె బిడ్డ తల్లి అయింది. ఇప్పుడు డాక్టర్ గారు ఎక్కడున్నారమ్మా? ఆయన మా జీవితాలను చీకటి చేసి వెళ్ళిపోయారు. లక్ష్మి లక్ష్మి, దయచేసి బిడ్డను పెంచే బాధ్యత మీదే. బాబు ఖర్చుల కింద 1 లక్ష రూపాయలు ఉంచండి. అదమ్మా సంగతి. ఐఎమ్ సారీ తాతయ్య, అసలు విషయం తెలియకుండా మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఈ కథంతా నీకు చెప్పింది ఎవరు? మా తాతయ్య అమ్మ. ఏ
నాకు తెలిసి మా మామయ్య బయట వాడిని ఎవరిని పెంచలేదు ఇంట్లో పెరిగి మమ్మల్ని గాలి కుదిరేసేవాడు అలాంటిది ఇతన్ని పెంచి ఇంత పెద్దవాడిని చేశాడంటే నాకు నమ్మకం కుదరలేదు ఏంటో విజయ్ నాకు భయంగా ఉంది ఇవన్నీ ఆలోచిస్తూ మనసు పరిచేస్తుంది అలా సరదాగా బయట వెళదాం ఎందుకు చెప్తా కదా కమాన్ రాజా దసరా పండుగ రోజు పగటి వేషగాళ్ళ ఉన్నాడు దిక్కి రొందుతారేంట్రా మందు ఎక్కువైపోయి ఈ పరిస్థితికి వచ్చాడా లేక మందు దొరక్క పిచ్చి పట్టిపోయేలా అయిపోయా నాకు గట్టి నమ్మకం ఉందిరా మందులో స్నానం చేసి వచ్చింటాడు ఎవడో ఎవరు బాబు మా బాస్ పేరు రెడ్ ఎవర్ రెడీ నా పేరు తోషిబా ఆనంద్ ఈ పేర్లు ఎక్కడో వినట్టున్నాయే బ్యాటరీ పేర్లు బ్యాటరీ మిషన్ ఉన్నాడరా థోరా థోరా మేము బ్యాటరీ వ్యాపారం చేసేవాళ్ళం బ్యాటరీ వీక్ అవుతే టాబ్లెట్ వేసి చార్జ్ చేస్తాం అరబ్ దేశాల అవతల నుంచి యువతలకు వచ్చాం వస్తే వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు బాబు మీతో వ్యాపారం చేద్దాం ఏం వ్యాపారం చేస్తారు బాబు బాబు ఈ మల్తార్ భాష అనేది తెలుగులో మాట్లాడేది మాకు అర్థం అవుతుంది తెలుగు మన వ్యాపారమే కాకపోతే సేవ సరుకు మీ ఇండియాలో దొరకండి ఆల్ టైప్స్ ఆల్ వెరైటీస్ బ్లూ ఫిల్మ్ ఆహా మహానుభావులు బ్రహ్మాండమైన ఐడియా సెటప్ చేయి సెటప్ చేద్దాం తమ లోపల దయచేసి మాట్లాడుకున్నాం బ్లూ ఫిల్మ్ చిత్రం దయచేయండి అందరు చూడాలో నా పేరు వీరాస్వామి వీడి పేరు ఎన్నికల లిస్టు రాజకుమార్ నమస్కారం బెటర్ అర్థం కాలేదంటే నన్ను కొడతాడేమో ఊరుకున్నాను వ్యాపారంలో సర్దుకుపోవాలి మాది దేశంలో చెయ్యనీటుగా నీడితే యుద్ధానికి సిద్ధం నేను అనుకున్నాను బాబు కుర్రాడు కొంచెం ఆశ పడుతున్నాడు తమ దగ్గర ఆఫ్రికన్ శాంపిల్ బొమ్మ ఏదైనా ఉంటే ఓటీ రెండు సార్లు చూసుకుని ఇచ్చేస్తాం పనిలో ఉందిరా ఇది చూసుకోండి మీకు బాగా నచ్చితే చీకటి పడ్డాక మా బాస్ హోటల్ మోడల్ మోండా మార్కెట్ రూమ్ నంబర్ 420 లో ఉంటాడు చీకటి పడ్డాక రండి అక్కడ వ్యాపారం మాట్లాడుకోవచ్చు చీకటి పడ్డాక రావాలి బాట ఇది కూడా ఎక్కడో విన్నట్టుంది చెప్పుల కంపెనీ చెప్పుల సంగతం గానీ వీటితో కానీ మనం వ్యాపారం కలిపే ఉంటే అన్ని దేశాల బొమ్మలు చూపించవచ్చురా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఈ పురకాగాడు గనక మన కత్తిలో పడితే మన బ్రతుకు 3 విస్కీలు 6 బ్రాండీలుగా వెళ్ళిపోతుంది ఆఫ్రికా టిప్ ఆఫ్రికా టిప్ నమస్కారం గురుగారు మీరన్నట్టుగానే టైంకు పద్ధతులు వచ్చేసాం మనం వెంటనే మందు కొట్టేసి క్లోజ్ గా కొన్ని విషయాలు తేల్చేసుకుని జాయింట్ గా వ్యాపారం చేయాలని మా కోరిక పైగా ఇది మిలిటరీ రమ్ము మొహమాటం లేకుండా నిజాలు బయట పెట్టించేస్తుంది బాబు మీరు మాట్లాడే స్వదేశీ భాష లేదు తమ బాధ ఏమిటో తెలుగులో విన్నవిస్తే మీరు మా గురువు గారి దగ్గర ఎక్కువ చనువ తీసుకుని చెమ్మ చక్కలాడితే మా గురువు గారికి బుస్సాబుస్సామంటది మీరు అది చేతుల్లో తీసుకుని నోరు మూసుకుని సైలెంట్ గా ఉండండి రేపు బుస్సబుస్స ఆడిపోతున్నాడు ఎందుకైనా మంచి సీసా చెత్తవచ్చు చెత్త అలాగేనండి నోరు మూసుకొని ఇదేంటి గుట్టిగా మనల్ని పెళ్లిలో గ్యాస్ లీట్లు మోసేవాళ్ళ చూస్తాడు పదపద చూడండి మనకే వీడు తద్దినలో దీపశమేలా ఉన్నాడు మన పని వ్యాపారం చేసుకోవడం చూసిపోదాం అంతే ఖాళీ పొలం పాక ఖాళీ పొలంలా లాభాషలేదో చెప్తున్నారు బాబు కాదు కాదు మీ ఇద్దరు దగ్గర తిరిగి చెవులు కొనుక్కుంటూ గుణాగణాలు ఆడుతున్నారు కదా దానికి ఏమిటి అంటా మాట్లాడు మా గురువు గారు అదేం లేదండి మా సంటాడు తమ కళ్ళజోడు తమ కుచ్చులు ఇవేనండి వీటి ధర ఎంత అడుగుతున్నాడు బాబు అదే పర్వాలేదు తమరు వచ్చిపోయింది పెద్దవాళ్ళ కుర్చుల గురించి అడగకూడదని నీకు చెప్తాను నోర్మై కుర్చీ నేను కుర్చుల గురించి అడిగాను వారు కుర్చీల ధర అడుగుతున్నారు బాబు అది కాదు అది కాదు మీ ఇద్దరు మాతో వ్యాపారం చేయాలనుకుంటే కుక్కల అవిశ్వాసంతో నక్కల తెలివితేటలతో రొక్కంతో దిగాలంటున్నారు మా గురువు గారు ఇంత చిన్న పదానికి అంత పెద్ద అర్థమా మనల్ని మరీ విధవల కింద చమకట్లేదు కదా కుక్క నక్కాడు బాబు కోతి చింపాంజీ ఎలక వానపాము ఏ జంతుకమన్నా సిద్ధమే మాకు కావాల్సిన వ్యాపారం రొక్కం ఆ విషయం చెప్పండి మరి భాషలో చూడ బేనా బాడ చూడ చూడ బాడే బాడ తోడు దిగా కుర్సాంజా కుర్సాంజా మొత్తం
మీరు కుచ్చులు గిచ్చుల విషయం మాట్లాడ మానేసి వ్యాపారం గురించి మాట్లాడమంటున్నారు మీకెన్ని బ్లూ ఫిల్మ్స్ కావాలంటున్నారు ఎన్నేడు బాబు తమరు ఇప్పిస్తే మణువులు కొద్దీ కొండలు సిద్ధంగా ఉన్నామండి ఎందుకంటే మా వాళ్ళు ఎన్ని సినిమాలు చూసినా ఇంకా కావాలంటున్నారు ఆవేశం తగ్గకుండా కరెక్ట్ చూడకే పడగా బిజినెస్ బాగా పడిచుకోవడం చెప్పండి తర్వాత మాట్లాడిన భాషలో ఇప్పటికొక్క మాట అర్థమైందండి బాబు తమరు చెప్పినట్టుగా అగ్రిమెంట్ సిద్ధం చేస్తానండి ఈలోగా మా వాడు తమకు మంచి అమ్మాయి మాటలో చెప్పలేనండి వ్యవహారాలన్నీ జాప్యం జరిపే సుప్రభో మీరు తొందరగా వెళ్లి అన్ని ఏర్పాట్లు మంచిగా చేయండి 1 2 3 4 5 6